గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు రక్షణ విభాగం పనితీరును పటిష్టం చేస్తామని జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం ఎస్పీ ఆరిఫ్ హఫీజ్తో కలిసి ప్రభుత్వ ఆసుపత్రిలోని పరికరాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాజువాలిటీ, గైనిక్, పీడియాట్రిక్ వార్డులను ఆయన పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారులను కిడ్నాప్ చేసిన సంఘటనలపై వారు సమీక్షించారు. క్యాజువాలిటీలోని రోగులకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వైద్యులతో కూడా ఆయన కాసేపు మాట్లాడారు. అనంతరం జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలు, రక్షణ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న అంశాలపై గమనించేందుకు రావటం జరిగిందని అన్నారు. ఇటీవల కాలంలో ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. దీనివల్ల వైద్య సిబ్బందిపై కూడా ఒత్తిడి పెరిగి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా క్యాజువాలిటీ, ప్రసూతి, చిన్నపిల్లల వార్డుల్లో కూడా కేసులు ఎక్కువగా రావటం వల్ల వైద్య సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 4-5 రోజుల క్రితం ఈ ఆసుపత్రి నుంచి చిన్నారి అదృశ్యమయ్యాడు. ఎస్పీ హఫీజ్ సకాలంలో స్పందించి నిందితులను పట్టుకోగలిగారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా అనే అంశాలపై సమీక్ష చేస్తున్నాం. జీజీహెచ్లో ప్రస్తుతం 175 మంది సెక్యూరిటీ సిబ్బంది పనిచేస్తున్నారు. అదేవిధంగా 180కు పైగా సీసీ కెమెరాలు కూడా పనిచేస్తున్నాయని అన్నారు. కెమెరాలు పనిచేయకపోతే వెంటనే మరమ్మతులు చేయాల్సిందిగా ఆదేశించామని కూడా ఆయన తెలియజేశారు. ప్రాధాన్యత వార్డుల్లో అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని సెక్యూరిటీ సిబ్బందిని నియమించాలని ఆయన తెలిపారు. రోగితో పాటు ఒకరిద్దరు సహాయకులు వస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రోగుల సహాయకులు ఒక్కసారిగా ఎక్కువ రావటం వల్ల వైద్యులకు, సిబ్బందికి అసౌకర్యంగా ఉంటుందని, ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు నిధులను విడుదల చేసినట్లు కూడా ఆయన చెప్పారు. రోగుల సహాయకుల కోసం నిర్మిస్తున్న విశ్రాంతి భవనాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు. అనంతరం ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ మాట్లాడుతూ ఆసుపత్రిలో కిడ్నాప్, దొంగతనాలు జరుగుతున్న పరిణామాల గురించి వివరాలను సేకరించామని తెలిపారు. ఇటీవల ఆసుపత్రిలో చిన్నారులను కిడ్నాప్ చేసిన సంఘటనల విషయంలో తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. వాహనాల దొంగతనాలు జరుగుతున్న పార్కింగ్ ప్రదేశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశిస్తున్నామని కూడా ఆయన చెప్పారు. దొంగతనాలను అరికట్టేందుకు క్రైమ్ పోలీసులను నియమిస్తున్నామని ఆయన అన్నారు. దానికి మానిటరింగ్ కోసం 24/7 సర్వేలెన్స్ ఎవరైనా చూస్తూ ఉండాలి, ఒక రెస్పాన్సిబిలిటీ, దాని మీద చర్చ చేశాము. తర్వాత ఇక్కడ కొన్ని ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా జరుగుతున్నాయి మన శ్రీకాకుళం, ఎస్పెషల్లీ 2-వీలర్స్. సో పార్కింగ్ ఏరియాలో కూడా సీసీటీవీ కెమెరాస్ పెట్టడం జరుగుతుంది. అట్లానే ఇక్కడ హాస్పిటల్ లోకల్ ప్రెమిసెస్ బికాస్ విజిహెచ్ గుంటూరులో చాలా ఫుట్బాల్ చాలామంది వస్తూ ఉంటారు. సో ఇందులో ఒక క్రైమ్ కానిస్టేబుల్, అంటే ఒక క్రైమ్ టీమ్ వెదర్తో 24